అందుబాటులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. గల్ఫ్ బాధిత కుటుంబాలను ఆదుకోవాలని నిర్ణయించింది. గల్ఫ్ కార్మికులకు 5 లక్షల పరిహారం ప్రకటిస్తూ ప్రభుత్వం గైడ్ లైన్స్ విడుదల చేసింది. గల్ఫ్కి వెళ్లి చనిపోయిన కార్మికుడికి 5 లక్షల పరిహారం ఇవ్వాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. అర్హుల ఎంపిక కోసం విధి విధానాలను ప్రభుత్వం ఖరారు చేసింది. గల్ఫ్ బాధిత కుటుంబాలు కలెక్టర్లకు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం గైడ్ లైన్స్ లో ప్రకటించింది. గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వారికి 5 లక్షల రూపాయల పరిహారం ప్రకటిస్తూ తాజాగా ప్రభుత్వం గైడ్ లైన్స్ ను విడుదల చేసింది. ఇందుకోసం అర్హులను ఎంపిక చేసేందుకు విధి విధానాలను రాష్ట ప్రభుత్వం ఖరారు చేసింది. సదరు గల్ఫ్ బాధిత కుటుంబాలు జిల్లా కలెక్టర్లకు దరఖాస్తు చేసుకోవాలని విడుదల చేసిన గైడ్ లైన్స్ లో ప్రభుత్వం స్పష్టం చేసింది. కార్మికుడి మృతి చెందిన 6 నెలల్లోపు దరఖాస్తు చేసుకునే వెసులుబాటును కల్పించింది. కువైట్, ఇరాన్, బహ్రెయిన్, ఖతార్, సౌదీ అరేబియా, యుఏఈ దేశాల్లో పనిచేస్తున్న తెలంగాణ కార్మికులకు ఇది వర్తించనుంది. తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటిసారిగా గల్ఫ్ ప్రాంతాల్లో పనిచేస్తున్న వలస కార్మికుల సంక్షేమం కోసం ఈ విధమైన ఎక్స్గ్రేషియా ప్రకటించడం గమనార్హం. ఈ నిర్ణయం లక్షలాది మంది గల్ఫ్ కార్మికులకు ఉపయోగపడనుంది. ఈ ఎక్స్గ్రేషియా కోసం గల్ఫ్ ప్రాంతాల్లో మరణించిన కార్మికుల కుటుంబ సభ్యులు అంటే జీవిత భాగస్వామి, పిల్లలు లేదా తల్లిదండ్రులు తమ స్థానిక జిల్లా కలెక్టర్కి దరఖాస్తు చేసుకోవాలి. మరణం జరిగిన తేదీ లేదా మృతదేహం స్వీకరించిన తేదీ నుంచి 6 నెలల్లోపు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఇక దరఖాస్తు చేసేటప్పుడు సమర్పించాల్సిన సర్టిఫికెట్ల లిస్ట్ ను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. అందులో డెత్ సర్టిఫికెట్, రద్దు చేసిన పాస్పోర్ట్, గల్ఫ్ లేదా ఇరాక్ దేశాల్లో పనిచేసిన రుజువు అంటే వర్క్ వీసా, ఉద్యోగ ఒప్పందం వంటి పత్రాలు, ఇంకా అర్హులైన కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతా వివరాలు అప్లికేషన్లో పొందుపరచాల్సి ఉంటుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.